జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఫ్లోర్ లీడర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు మరియు స్టాండింగ్ కమిటీ వైస్ చైర్మన్ తో పాటు మొత్తం 16 మందికి వివిధ హోదాల్లో ఉత్తర నియోజకవర్గం వారికి అవకాశం కల్పించడంతో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో శ్రేణులు మంగళవారం బీచ్ రోడ్లో గల స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో విశాఖ నగర అభివృద్ధికి అనేక రకాలుగా కృషి చేశారని అదే స్ఫూర్తితో ప్రస్తుత ముఖ్యమంత్రి బరిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటకు కృషి చేస్తున్నారని తన అనుగుణంగానే ఈ జీవీఎంసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి మేయర్ పీఠం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగిందని అన్నారు. వైద్య రంగంలో కానీ విద్యా రంగంలో కానీ ఆయన సమూలమైన మార్పులు తీసుకొచ్చి గతంలో 67 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అహర్నిశలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఆయన చేస్తున్న కృషికి ఈరోజు ఫలితంగా పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ప్రజలు ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి విశాఖపట్నం అభివృద్ధి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. తప్పకుండా మనం జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఈ నగరాన్ని ఆహ్వానిస్తూ పరిపాలనా రాజధానికి ఆహ్వానిస్తూ ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఈ కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు చూసి ఈరోజు ఇక్కడ అవకాశాన్ని కార్పొరేషన్ కల్పించారో దాన్ని పూర్తిగా న్యాయం చేకూరుస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ ముఖ్యంగా మేయర్ దగ్గర నుంచి మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఫ్లోర్ లీడర్స్ కానీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ కానీ స్టాండింగ్ కమిటీస్ కానీ అన్ని కమిటీల్లోని అన్ని పదవుల్లోని కూడా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారికి అత్యధిక ప్రాధాన్యత కల్పించి వెనుకబడిన వర్గాల వారి పక్షపాతని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేమందరం కూడా ఏదైతే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ మాకు అవకాశం కల్పించారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీతి నిజాయితీతో నిబద్ధతతో ప్రకరణ శుద్ధిగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాలను ఏదైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను జ్యోతిరావు పూలే గారి ఆశయాలను అమలు చేస్తున్నారో ఆశయ సాధనలో మేము కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ముందుకు నడిచి ఆ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా విశాఖపట్నాన్ని గురుచువాడ రచనగరంగా తీసుకొచ్చారని బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రతి అడుగులోని పొడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టడంలో ఈ దేశం మొత్తం తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సామాజిక న్యాయం చూసి ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తాం. ఆ సమస్యలు ఫస్ట్ సార్ బేస్లో తీసుకొని ఒక్కొక్క బడ్జెట్లో కూడా వాటిని తీసుకుని ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్క శాసనసభ స్థానిక శాసనసభ్యులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ సమన్వయకర్తలు అందరూ కలుపుకొని పోతూ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ వాటిని ఏ విధంగా ముందు సమస్య చేయాలి ఏ విధంగా ఏం ప్రయాణించవచ్చు